ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పూసలపాడు గ్రామ దళితులపై దాడి చేసిన అగ్రకులాలకు చెందిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని ఎర్రగొండపాలెం దళిత నాయకులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ముందుగా ఎర్రగొండపాలెం మండలంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెడబలివి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితులపై అగ్రకులస్తులు చేస్తున్న దాడులను ఖండించారు. పూసలపాడులో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై తీవ్రమైన దాడులను ఎదుర్కొనే పరిస్థితిలో ఈరోజు మన సమాజం ఎదుర్కొంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి, కేంద్ర ప్రభుత్వాలైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ఈ అద్భుత క్రీడలను వెంటనే నివారించాలని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వాలు దళితులపై చిరచూపు చూడకుండా వారికి కట్టుదిట్టమైన చట్టాలను ఏర్పాటు చేసి వాళ్ళను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి